ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచిత్రము 8వ అధ్యాయం. మానవ జన్మ ప్రాముఖ్యము, సాయిబాబా విక్షాటనము, బాయాజాబాయ్ సేవ, సాయిబాబా పడకజాగ, కుశల్ చందుపై వారి ప్రేమ, మానవ జన్మ యొక్క ప్రాముఖ్యము. ఈ అద్భుత విశ్వమందు భగవంతుడు కోటాను కోట్ల జీవులను సృష్టించి ఉన్నాడు. దేవ యక్ష గంధర్వాదులను, జంతు కీటకాదులను, మనుష్యులను మొదలగు వానిని సృష్టించెను. స్వర్గము, నరకము, భూమి, మహాసముద్రము, ఆకాశమునందు జీవించు జీవకోటి అంతయు సృష్టించెను. వీరిలో ఎవ్వరికి పుణ్యం ఎక్కువో వారు స్వర్గమునకు పోయెదరు. వారి పుణ్యఫలము అనుభవించిన పిమ్మట కిందకి తోసివేయబడుదురు. ఎవరికి పాపం ఎక్కువగునో వారు నరకమునకు పోవుదురు. అచ్చట వారు పాపాలకు తగినట్లుగా బాధలను పొందెదరు. పాప పుణ్యములు సమానమైనప్పుడు భూమిపై మానవులుగా జన్మించి మోక్ష సాధనకై అవకాశము గాంచెదరు. వారి పాప పుణ్యములు నిష్క్రమించినప్పుడు వారికి మోక్షం కలుగును. మోక్షము గాని పుట్టుక గాని వారు చేసుకునిన కర్మపై ఆధారపడి ఉండును. మానవ శరీరం యొక్క ప్రత్యేక విలువ. జీవకోటి అంతటికి ఆహారం, తిండి, నిద్ర, సంభోగం, భయం సామాన్యం. మానవునికి ఇవియే కాక మరొక ప్రజ్ఞ గలదు. అది ఏ జ్ఞానం. దీనిని సహాయముగానే మానవుడు భగవత్ సాక్షాత్కారమును పొందగలడు. ఇంకే జన్మయందు దీనికి అవకాశం లేదు. ఈ కారణం చేతనే దేవతలు సైతం మానవ జన్మను ఈర్షతో చూచెదరు. వారు కూడా భూమిపై మానవ జన్మ ఎత్తి మోక్షం సాధించవలనని కోరెదరు. కొంతమంది మానవ జన్మ చాలా నీచమైనదనియు, చీము, రక్తము, మలములతో నిండి ఉండిననియు, తుదకు శిథిలమై రోగమునకు మరణానికి కారణమగునని అందురు. ఇది కూడా కొంతవరకు నిజమే. ఇన్ని లోపములున్నప్పటికీ మానవునికి జ్ఞానం సంపాదించే శక్తి కలదు. శరీరం ఉండట చేతనే మానవుడు తన దేహం యొక్క, జగత్తు యొక్క అనిత్యతత్వం గ్రహించి ఇంద్రియ సుఖముల పట్ల విరక్తి పొంది నిత్యానిత్య వివేకంతో కడకు భగవత్ సాక్షాత్కారం పొందుచున్నాడు. శరీరం మలవు ఇష్టమైనదని నిరాకరించినచో మోక్షమును సంపాదించే అవకాశం పోగొట్టుకునిదము. దేహమును ముద్దుగా పెంచి విషయసుఖాలకు మరిగినచో నరకమున పడిదము. ఉచిత మార్గమేమనగా దేహమును అశ్రద్ధ చేయకూడదు. దానిని లోలత్వంతో పోషించను కూడదు. తగు జాగ్రత్త మాత్రమే తీసుకునవలెను. గుర్రపు రౌతు తన గమ్యస్థానం చేరు వరకు గుర్రమును ఎంత జాగ్రత్తగా చూచుకొనునో అంత జాగ్రత్త మాత్రమే తీసుకునవలెను. ఈ శరీరమును మోక్ష సాధన లేదా ఆత్మసాక్షాత్కారం కొరకు వినియోగించవలెను. ఇది ఏ జీవుని పరమావధి అయి ఉండవలెను. భగవంతుడు అనేక జీవులను సృష్టించినప్పటికీ అతనికి సంతుష్టి కలగలేదట. ఎందుకనగా భగవంతుని శక్తిని అవి ఏవీ గుర్తించలేకపోయినవి. అందుచేత భగవంతుడు ప్రత్యేకంగా మానవుణ్ణి సృష్టించెను. వానికి జ్ఞానమనే ప్రత్యేక శక్తినిచ్చెను. మానవుడు భగవంతుడి లీలలను, అద్భుత కార్యాలను చూచి పరవశమొందినప్పుడు భగవంతుడు మిక్కిలి సంతుష్టి చెంది ఆనందించెను. అందుచే మానవ జన్మ పొందుట గొప్ప అదృష్టము. బ్రాహ్మణ జన్మ పొందుట అందులోనూ శ్రేష్టము. అన్నిటికంటే గొప్పది సాయిబాబా చరణారవిందాలపై సర్వస్య శరణాగతి చేయు అవకాశం కలుగుట. మానవుని విద్యుద్ధర్మము. మానవ జన్మ విలువైనదనియు, దానికెప్పటికైనను మరణం అనివార్యమని గ్రహించి మానవుడెల్లప్పుడూ జాగూరుకుడై ఉండి జీవిత పరమావధిని సాధించుటకై ప్రయత్నించవలెను. ఏమాత్రము ఆలస్యము గాని అశ్రద్ధ గాని చేయరాదు. త్వరలో దానిని సంపాదించుటకు ప్రయత్నించవలెను. భార్య చనిపోయినవాడు రెండవ భార్య కొరకు ఎంత ఆతురపడునో, తప్పిపోయిన యువరాజుకై చక్రవర్తి ఎంతగా వెతికించునో అటులనే విసుగు విరామం లేక రాత్రింబవళ్ళు కృషి చేసి ఆత్మసాక్షాత్కారమును సంపాదించవలెను. బద్ధకమును, అలసత్వమును, కునికిపాట్లను దూరమనర్చి అహోరాత్రములు ఆత్మయందే ధ్యానము నిలుపవలెను. ఈ మాత్రం చేయలేనిచో మనము పశుప్రాయులు మగుదుము. తక్షణ కర్తవ్యం. మన ధ్యేయం సత్వరం ఫలించు మార్గమేదన వెంటనే భగవత్ సాక్షాత్కారం పొందిన సద్గురువు వద్దకు ఏగుట. ఆధ్యాత్మిక ఉపన్యాసాలెన్ని వినినప్పటికీ పొందనట్టిదియు, ఆధ్యాత్మిక గ్రంథములెన్ని చదివినను తెలియనట్టిదయగు ఆత్మసాక్షాత్కారం సద్గురుల సాంగత్యం చే సులభంగా పొందవచ్చు. నక్షత్రములన్నీ కలిసి ఇవ్వలేని వెలుతురును సూర్యుడు ఎట్లు ఇవ్వగలుగుచున్నాడే, అట్లనే ఆధ్యాత్మిక ఉపన్యాసములు, గ్రంథములు ఇవ్వలేని జ్ఞానమును సద్గురువు విప్పి చెప్పగలడు. వారి చర్యలు సామాన్య సంభాషణలే మనకు మౌన ప్రబోధములు. శాంతి, క్షమ, వైరాగ్యం, దానం, ధర్మం, మనోదేహములను స్వాధీనం అందించుకొనుట, అహంకారం లేకుండుట మొదలగు శుభలక్షణాలను వారి ఆచరణలో చూచి భక్తులు నేర్చుకుందురు. వారి పావన చరితములు భక్తుల మనస్సులకు ప్రబోధం కలుగచేసి వారిని పరమార్థికంగా ఉద్ధరించును. సాయిబాబా అట్టి మహాపురుషుడు, సద్గురువు. బాబా సామాన్య పకీరువలే సంచరించుచున్నప్పటికీ వారెప్పుడునూ ఆత్మానుసంధానం నందే నిమగ్నులగుచుండిరి. దైవ భక్తి గల పవిత్ర హృదయములు వారికి సదా ప్రీతిపాత్రులు. వారు సుఖమునకు పొంగిపోయిన వారు కారు, కష్టముల వలన కృంగిపోయిన వారు కారు. రాజైనను నిరుపేదైనను వారికి సమానమే.
తమ దృష్టి మాత్రం వలన ముష్టివాణిని చక్రవర్తి చేయగల శక్తి ఉన్నప్పటికీ బాబా ఇంటింటికి తిరిగి భిక్షమెత్తెడి వారు. వారి భిక్ష ఎట్టిదో చూతుము. బాబా ఒక్క భిక్షాటనము. షిరిడీ జనులు పుణ్యాత్ములు. ఎందుకనగా వారి ఇండ్ల ఎదుటనే కదా బాబా భిక్షుకుని వలె నిలచి అమ్మా రొట్టె మొక్క పెట్టు అనుచు దానిని అందుకొనటకు చెయ్యి చాచెడివారు. చేత ఒక రేకు డబ్బా పట్టుకుని భుజానికి ఒక గుడ్డ జోలి తగిలించుకుని భిక్షాటనకు పోయేడివారు. బాబా కొన్ని ఇండ్లకు మాత్రమే భిక్షకు పోయేడివారు. పులుసు మజ్జిగ వంటి దవ పదార్థములు కూరలు మొదలుగున్నవి డబ్బా రేకులో పోసుకునేవారు. అన్నము రొట్టెలు మొదలుగున్నవి జోలులో వేయించుకునేవారు. బాబాకు రుచి అన్నది లేదు. వారు జిహ్మను స్వాధీనమందించుకునేది కాన అన్ని పదార్థాలను రేకు డబ్బాలోను జోలెలోను వేసుకునేవారు. అన్ని పదార్థాలను ఒకేసారి కలిపివేసి భుజించి సంతృష్టి చెందేవారు. పదార్థాల రుచిని పాటించేవారు కారు. వారు నాలుకకు రుచి అన్నది లేనట్లే కనిపించుచుండెను. బాబా భిక్షకు ఒక పద్ధతి కాల నియమము లేకుండెను. ఒక్కొక్క దినము కొన్ని ఇండ్ల వద్ద మాత్రమే భిక్ష చేసేవారు. ఒక్కొక్కసారి 12 సార్లు కూడా భిక్షకు వెళ్ళేవారు. భిక్షలో దొరికిన పదార్థాలన్నిటినీ ఒక మట్టి పాత్రలో వేసేవారు. దానిని కుక్కలు పిల్లులు కాకులు విచ్చలివిడిగా తినుచుండేవి. వాటిని తరిమేవారు కారు. మసీదు తుడిచి శుభ్రం చేయు స్త్రీ 10 నుంచి 12 రొట్టెల వరకు నిరాకటంకంగా తీసుకుని పోవచ్చుని కుక్కలు పిల్లులను కూడా కలలో సైతం అడ్డుపెట్టని వారు ఆకలితోనున్న పేదల ఆహారమునకు అడ్డు చెప్పుదురా. పకీరు పదవే నిజమైన మహారాజ పదవని అది ఏ శాశ్వతమనియు. మామూలు సిరి సంపదలు క్షణభంగురాలని బాబా అనుచుండేవారు. ఆ పావన చరితుని జీవితం వంటి జీవితమే కదా మిగులు ధన్యమైనది. మొదట షిరిడీ ప్రజలు బాబానొక పిచ్చి పకీరు వలె భావించి అటులనే పిలిచేవారు. భోజనోపాధికై రొట్టె మొక్కలకై గ్రామంలో భిక్షమెత్తి పొట్టపోసుకునుడి పేద పకీరన్న ఎవరికి గౌరవం ఉండును. కానీ ఈ పకీరు పరమ విశాల హృదయుడు, ఉదారుడు, ధనాపేక్ష క్లేశ మాత్రము లేని నిరాసక్తుడు. బాహ్య దృష్టికి వారు చెంచులుండిగాను స్థిరత్వం లేని వారిగాను కనిపించినను లోన వారు స్థిరచిత్తులు. వారి చర్యలు అంతుపట్టనివి. ఆ కుగ్రామంలో కూడా బాబాను ఒక గొప్ప మహాత్మునిగా గుర్తించి సేవించిన ధన్యజీవులు కొంతమంది గలరు. అట్టి వారిలో ఒకరి వృత్తాంతం ఇక్కడ చెప్పబోవుచున్నాను. బాయాజాబాయి యొక్క ఎనలేని సేవ. తాత్యా గోతే పాటేల్ తల్లి పేరు బాయాజాబాయి. ఆమె ప్రతిరోజు మధ్యాహ్నం తలపై ఒక గంపలో రొట్టె కూర పెట్టుకుని సమీపంలోనున్న అడవిలో గ్లు పొదలు లెక్క చేయక క్రోసులు కొద్దీ దూరం నడిచి ఆత్మజ్ఞానంలో నిశ్చలంగా ఎక్కడో కూర్చుని ఉన్న బాబాను వెతికి పట్టుకుని భోజనం పెట్టుచుండెను. బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి వారి ఎదుట విస్తరణొకటి వేసి తాను తెచ్చిన రొట్టె కూర మొదలగు భోజన పదార్థాలను వడ్డించి కొసరి కొసరి వాటిని బాబా చే తినిపించుచుండెను. ఆమె భక్తి విశ్వాసములు అద్భుతమైనవి. ఎనలేని ఆమె సేవను బాబా చివరి వరకు మరువలేదు. ఆమె సేవకు తగినట్లుగా ఆమె పుత్రుడు తాత్యా పాటేల్ను ఎంతో ఆదరించి ఉద్ధరించెను. ఆ తల్లి కొడుకులకు బాబా సాక్షాత్ భగవంతుడే అనే విశ్వాసముండెను. కొన్ని సంవత్సరముల తుదుపరి బాబా అడవులకు పోవుట మాని మసీదులోనే కూర్చుండి భోజనం చేయసాగిరి. అప్పటి నుండి పొలంలో తిరిగి బాబాను వెతికి పట్టుకుని శ్రమ బాయాజీకి తప్పినది. ముగ్గురి పడక స్థలము. ఎవరి హృదయం నందు సదా వాసుదేవుడు వసించుచున్నాడో అట్టి మహాత్ములు ధన్యులు. అట్టి మహాత్ముల సాంగత్యం లభించిన భక్తులు గొప్ప అదృష్టవంతులు. తాత్యా కోతే పాటేల్, మహాల్ సాపతి ఇద్దరు అట్టి అదృష్టవంతులు. బాబా వారిద్దరినీ సమంగా ప్రేమించడివారు. బాబా ఇరువురితో కలిసి మసీదులో తమ తలలను తూర్పు పడమర ఉత్తరముల వైపు చేసి మధ్యలో ఒకరి కాళ్ళు ఒకరికి తగులునట్లుగా పడుకునేవారు. పక్కలు పరుచుకొని వానిపై చెతికిలబడి సగం రేయి వరకు ఏవో సంగతులు ముచ్చడించుకునేవారు. అందులో ఎవరికైనను నిద్ర వచ్చినట్లుగా కనిపించిన తక్కిన వారు వారిని మేల్కొల్పు చిండిరి. తాత్యా పడుకుని గుర్రు పెట్టినచో బాబా వానిని అటు ఉటు ఊపి వాని శిరస్సును గట్టిగా నొక్కుచుండెను. బాబా ఒక్కొక్కసారి మహాసాపతిని అక్కున చేర్చుకుని అతను కాళ్ళు నొక్కి వీపు తోమెడివారు. ఈ విధంగా 14 సంవత్సరములు తాత్యా తన తల్లిదండ్రులను విడిచి బాబాపై ప్రేమచే మసీదులోనే పడుకునెను. అవి మరుపురాని మధుర దినములు. బాబా ప్రేమానురాగాలు కొలవరానివి. వారి అనుగ్రహము ఇంతేని చెప్పుటకు అలవి కాదు. తండ్రి మరణించిన పిమ్మట తాత్యా గృహబాధ్యతలను స్వీకరించి ఇంటిలోనే నిద్రించుటకు ఉపక్రమించెను. రహతా నివాసి కుశల్ చంద్ షిరిడీలో తాత్యా తండ్రి గారైన గణపతిరావు కోతే పాటేల్ను బాబా ఎంత ప్రేమాభిమానాలతో చూచెడివారో అంతటి ప్రేమాదరములతో రహతా నివాసియకు చంద్రబాను సేటు మార్వాడిని చూచుచుండిరి. ఆ సేటు మరణించిన పిమ్మట అతని అన్న కొడుకకు కుశల్ చందును కూడా మిక్కిలి ప్రేమతో చూచుచు అహర్నిశలు వారి యోగక్షేమములు అడుగుచుండిరి.
ఒకప్పుడు టాంగాలోను మరొకప్పుడు ఎద్దుల బండి మీదను బాబా తన సన్నిహిత భక్తులతో కలిసి రహతా పోవువారు. రహతా ప్రజలు బాజా భజేంద్రీలతో ఎదురీగి బాబాను గ్రామ సరిహద్దు ద్వారం వద్ద దర్శించి సాష్టాంగ నమస్కారాలు చేసేటివారు. తరువాత మహావైభవంగా బాబాను గ్రామంలోకి సాదరంగా తీసుకుని వెళ్ళేటివారు. కుశల్ చంద్ బాబాను తన ఇంటికి తీసుకుని పోయి తగిన ఆసనం నందు కూర్చుండజేసి భోజనం పెట్టేటివాడు. ఇరువురు కొంతసేపు ప్రేమోల్లాసములతో ముచ్చటించుకునేటివారు. తుదబరి బాబా వారిని ఆశీర్వదించి షిరిడీ చేరుచుండేటివారు. షిరిడీ గ్రామమునకు సమదూరంలో ఒకవైపు రహత మరొక వైపు నీమ్గామ్ ఉన్నవి. ఈ రెండు గ్రామాలు దాటి బాబా ఎన్నడూ ఎచ్చటికి పోయి ఉండలేదు. వారెన్నడూ రైలు బండిలో ప్రయాణం చేసి ఎరుగరు. రైలు బండిని కనీసం చూచి కూడా ఉండలేదు. కానీ సర్వజ్ఞుడైన బాబాకు బండ్ల రాకపోకలు ఖచ్చితంగా తెలియచుండేటివి. బాబా వద్ద సెలవు పుచ్చుకొని వారి ఆజ్ఞానుసారం ప్రయాణం చేయు వారికి ఎట్టి కష్టములు ఉండేటివి కావు. కానీ బాబా ఆదేశంలోకి వ్యతిరేకంగా పోవు వారికి అనేక కష్టముల పాలగుచుండేరి. అటువంటి కొన్ని సంఘటనలు మరికొన్ని ఇతర విషయాలను రాబో అధ్యాయంలో చెప్పెదరు. 8వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవత్.